అమెరికా అధ్యక్షుడు వెళ్ళేటటువంటి ఫ్లైట్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ తరహా ఒక ఇంపార్టెంట్ భారతదేశానికి కూడా ఒక ఎయిర్ ఫోర్స్ వన్ అనేటువంటి ఫ్లైట్ అనేది ఆ మధ్యకాలంలో అనుకున్నది అది ఫైనల్ అయింది త్వరలో మనకి వాడటానికి రాబోతుంది అన్నటువంటిది తాజా సమాచారం దీంట్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు మాములుగా మిగతాదంతా విమానం విమానంలాగా ఉంటుంది క్యాబిన్ ఇవ ఇలాంటివి సపరేట్గా ఉంటాయి దీన్ని వాడేటటువంటి సందర్భంలో ఒకవేళ ఏదైనా కనుక మిస్సైల్స్ అటాక్ కానీ లేకపోతే కనుక ఏదైనా స్పెషల్ అటాక్స్ చేసేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కంట్రోల్ చేయగలగటంతో పాటు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని బయటికి తీసేటటువంటి అంటే దాన్ని వెంటనే పసిగట్టేటువంటి యంత్రాంగం దీనికి ఉంది ఎయిర్ ఇండియా వన్ విమానం అనేది ప్రముఖులకి ప్రస్తుత విమాన రక్షణ వ్యవస్థలో ఇంపార్టెంట్ అవుతుంది ఇందులో క్షిపణి హెచ్చరిక సెన్సార్లతో పాటుగా పంపిణీ అక్కడ దాంట్లో ట్రాన్స్మిటర్ సిస్టమ్ స గై అంటే ఎవరికైనా సరే ఆదేశాలు ఇవ్వడానికి కావాల్సినటువంటి అట్లాగే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు కూడా ఉంటాయి అనేటువంటిది దీని స్పెషల్ ఫీచర్స్ వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు దాంట్లో అణుబాంబులకు సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చేందుకు కూడా దానికి ఆ బటన్ కూడా అందులో ఉంటుంది అంటారు అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది తెలవదు కానీ అది ఒక ప్రచారం ఉంది అట్లాంటి స్థాయిలో ఒక విమానం వెంటనే ఆటోమేటిక్గా మన దేశంలో సిద్ధంగా ఉండేది కాళ్ళతో నడుచుకుంటూ వెళ్తుంటే వలస కార్మికులు ఇలాంటి విమానాలు అవసరమా ఇట్లాంటిది ఈ అనేవాడు ఎవడో కార్లు నూను సైకిళ్ళు లేకపోతే బొండ్లు ఎన్నోది వదిలేసేసి వాళ్ళకి మళ్ళీ నడుస్తూ తిరగరు ఎవరి పని వాళ్ళకు ఉంటానే ఉంటుంది ఇటు వలస కార్మికుడికి ట్రైన్లు వేసి ట్రైన్లు వేస్తుంటారు నడిచి వెళ్ళే వాళ్ళు ఎప్పటికీ వెళ్దాం అనుకున్న వాళ్ళు వెళ్తానే ఉంటుంటారు అదే అంటే క్వారంటైన్ గురించి ఒకదానికి ఒకదానికి బోడిగుండికి మోకాలకి ముడిపెట్టుకుంటే ఏ సమస్య పరిష్కారం ఉండదు దేశంలో పేదరికం ఉంది కాబట్టి మనం అన్నం తిండమ్మానేము పేదలకి నుంచి పైకి రావడానికి సంబంధించినటువంటి దాంట్లో అందరి పాత్ర ఉంటుంది పన్నులు మనం కడతాం ఆ పన్నుల్లో నుంచి వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చినా లేకపోతే బియ్యం పప్పులు ఇచ్చినా అవి లేనటువంటి మధ్యతరగతి కూడా కట్టినటువంటి పన్నులు కూడా అందులో ఉన్నాయి ఆ మధ్యతరగతికి అయితే ఇప్పుడు వాళ్ళు అద్దులు కట్టలేక అల్లాడిపోతున్నారు వాళ్ళని ఎవరు ఆదుకోవట్లేదు ఇక్కడ లెక్క చూస్తే ప్రతి వర్గానికి ఒక సమస్య ఉంటుంది ధనవంతుడికి సమస్య ఉంటుంది విజయమాల్యా గారికి కూడా సమస్య ఉంది కోట్ల రూపాయలు చివరికాడ జైల్లో ఉంటున్నాడు అదే సందర్భంలో నీరవచోక్సీ అయినా సరే అదే తరహాలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతిదాన్ని ఒకదానికి ఒకదానికి ముడిపెట్టుకుని చూసుకోవడం కాకుండా భారతదేశానికి సంబంధించినంతవరకు సుదీర్ఘకాలం నుండి ఉన్నటువంటి సిస్టంలో మార్పులు అనేకం చోటు చేసుకుంటుని అందులో అత్యాధునికమైనటువంటి విమానం ఒక ఎత్తు అయితే ప్రస్తుత పోకడలకు అనుగుణంగా ఎందుకంటే ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది తెలియదు మన మీద శత్రువుల సంఖ్య పెరుగుతోంది ఆ శత్రువులకి ఉగ్రవాదుల తోడ్పాటు కాదు కానీ ఉగ్రవాదులకి శత్రువుల తోడ్పాటు ఏ విధంగానైనా సరే భారతదేశాన్ని అస్థిరపరచాలనేటువంటి ఆలోచనలు అయితే చాలామందికి ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో మరింత సేఫ్గా వ్యవహారం నడపాల్సినటువంటి అవసరమైతే ఉంది అదే ప్రస్తుతం జరుగుతుంది